హాయ్ గైస్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనము మైనింగ్ ఇంజనీరింగ్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం ల్యాస్ స్టార్ట్ ద వీడియో మైనింగ్ ఇంజనీరింగ్ అనేది మనకు అందరికీ తెలుసు మన దగ్గర చూసినట్లయితే సింగరేణి కానీ కోల్ ఇండియా కానీ ఇట్లాంటివన్నీ తెలుసుంటాయి బట్ ఇదే కాక ఇంకా చాలా ఉన్నాయి మైనింగ్ ఇంజనీరింగ్లో మన తెలుగు రాష్ట్రాల్లో అయితే ముఖ్యంగా సింగరేణి గురించి అయితేనే చాలామంది తెలుస్తుంది మైనింగ్ ఇంజనీరింగ్ అనేది సైన్స్ అండ్ టెక్నాలజీతో డీల్ చేస్తారు ఇది ఏం చేస్తారంటే మన భూమిలో దొరికే ముడి పదార్థాలు అంటే మినరల్స్ అన్నట్టు రీసోర్సెస్ ఏదైతే ఖనిజాలు ఉంటాయో వాటికి సంబంధించినవి అన్ని సరే ఏదైనా సరే ఈ మైనింగ్ సంబంధించి వస్తుంది ఇది వేరే తో కూడా లింక్అప్ అయి ఉంటుంది అదేంటంటే జియాలజీ మినరల్ ప్రాసెసింగ్ అండ్ మెటలర్జీ సర్వేయింగ్ జియో టెక్నికల్ ఇంజనీరింగ్ సో ఇలా రకరకాల వాటి మీద డిపెండ్ అయి ఉంటుంది ఈ మైనింగ్ అనేది ఇక కోర్సెస్ గురించి చూసినట్లయితే ఇందులో డిప్లొమా ఇన్ మైనింగ్ ఇంజనీరింగ్ ఉంటుంది బీఈ బీటెక్ ఇన్ మైనింగ్ ఇంజనీరింగ్ ఉంటుంది ఎంఈ ఎంటెక్ ఇన్ మైనింగ్ ఇంజనీరింగ్ ఉంటుంది అండ్ పీహెచ్డి కూడా మైనింగ్ ఇంజనీరింగ్లో ఉంటుంది ఇక బిఈబిటెక్ తర్వాత ఎంటెక్లో చేయాలనుకుంటే ఎంటెక్ ఇన్ మైనింగ్ ఇంజనీరింగ్ ఉంటుంది అలాగే పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ మైనరల్ ఇంజనీరింగ్ అని కూడా ఉంటుంది సో ఈ రెండు రకాల్లో మనం ఎంటెక్ చేసుకోవచ్చు ఇక ఇది చేయడానికి మీకు ఇంటర్లో మీకు మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఖచ్చితంగా మీరు చదివి ఉండాలి ఇక ఈ మైనింగ్ ఇంజనీరింగ్ చేయడానికి మీరు ఏం ఎంట్రన్స్ రాయాల్సి వస్తుందంటే నేషనల్ వైడ్ రాసుకోవచ్చు ఎల్ స్టేట్ వైడ్ కూడా రాసుకోవచ్చు నేషనల్ వైడ్ చూసినట్లయితే మీరు ఐఐటీస్ ఎన్ఐటీస్లో చేయడానికి జేఈఈ మెయిన్స్ రాయాలి అండ్ స్టేట్ వైజ్ చూసుకున్నట్లయితే ఇక్కడ మన ఏపీలో తెలంగాణలో ఎంసెట్ ఉంటుంది ఎంసెట్ ద్వారా మీరు రాసుకోవచ్చు ఇక మైనింగ్ ఇంజనీరింగ్ లో ప్రైవేట్ వాటికంటే గవర్నమెంట్ జాబ్స్ ఎక్కువగా ఉంటాయి సో గవర్నమెంట్ సెక్టర్స్ చాలా ఎక్కువ జాబ్స్ అనేవి కల్పిస్తూ ఉంటారు కొన్ని చూసుకున్నట్లయితే కోల్ ఇండియా లిమిటెడ్ జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ద ఇండియన్ బ్యూరో ఆఫ్ మైన్స్ ఐపీసీఎల్ హిందుస్థాన్ కాపర్స్ లిమిటెడ్ ఎన్ఎమ్డిసి నైవేలి లిగ్నైట్ లిమిటెడ్ యాక్చువల్గా ఈ కోల్ ఇండియా లిమిటెడ్ లో చాలా రకాల కంపెనీస్ అనేవి మిక్స్ అయి ఉన్నాయి అంటే కోల్ ఇండియా కింద సబ్సిడరీగా ఉన్నాయి ఆ కంపెనీస్ గురించి మీకు ఇప్పుడు చెప్తాను సిసిఎల్ బిసిసిఎల్ డబ్ల్యూసిఎల్ ఎస్ఈసిఎల్ ఎన్సిఎల్ ఎంసీఎల్ఈసిఎల్ ఇక యురేనియం కాపర్స్ ఇండియా లిమిటెడ్ లో కూడా చాలా సబ్సిడీ కంపెనీస్ ఉన్నాయి అంటే ఇవన్నీ దాంతో లింక్అప్ అయి ఉంటాయి అవి ఏంటంటే హెచ్సిఎల్ నాల్కో ఎంఓఐఎల్ ఎస్ఏఐఎల్ ఎంఈసిఎల్ ఎస్సిఎల్ కేఐఓసిఎల్ అండ్ ఎన్టీపీసీ ఇక ప్రైవేట్ జాబ్స్ కంపెనీస్ చూసుకున్నట్లయితే ప్రైవేట్ కంపెనీలో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ కంపెనీ వచ్చేసి వేదాంత ఈ వేదాంతలో కూడా కొన్ని సబ్సిడీస్ కింద వాటి కింద ఉన్నాయి అవి ఏంటంటే హెచ్ జెడ్ ఎల్ బాల్కో బిఏఎల్ హిందాల్కో హెచ్ఐఎన్ డిఏఎల్ సివో జిందాల్ టిస్కో ఇక కొన్ని అదర్ కంపెనీస్ ఉన్నాయి అవి చూసినట్లయితే అంబుజా సిమెంట్ ఏసీసీ సిమెంట్ అంటే వీళ్ళకి లైమ్ స్టోన్ కి సంబంధించిన మైనింగ్ కంపెనీస్ అనేవి ఉన్నాయి ఎస్ఎంఎస్ జేఎంఎస్ ఎల్ఏఎఎఫ్ఏఆర్జిఈ ఇలా రకరకాల ప్రైవేట్ కంపెనీస్ ఉన్నాయి ఇక లిస్ట్ లిస్టులో ఆల్ ఓవర్ ఇండియాలో మనం కొన్ని కాలేజ్ లిస్ట్ తీసుకున్నట్లయితే ఐఐటి ఖరగ్పూర్ ఐఐటి ముంబై ఆర్ఐఎ యూనివర్సిటీ పంజాబ్ ఆచార్య యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ బెంగళూరు యూనివర్సిటీ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ స్టడీస్ డెహ్రాడూన్ ఇవే కాకుండా మన తెలుగు రాష్ట్రాలు తీసుకున్నట్లయితే కొత్తగూడెం కొత్తగూడెంలో మైనింగ్ యూనివర్సిటీ ఉంది సో దాంట్లో జాయిన్ అవ్వచ్చు మీరు ఇక అబ్రాడ్లో చూసుకున్నట్లయితే మనకి యూఎస్ఏ కెనడా కాకుండా చాలా అదర్ కంట్రీస్ కూడా మనకి జాబ్స్ ఇస్తూ ఉన్నాయి బట్ వాళ్ళు ఏంటంటే మినిమం ఒక ఫోర్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేది అడుగుతుంటారు ఫోర్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ మీరు ఇక్కడ గెయిన్ చేసుకొని ఆ తర్వాత అక్కడికి వెళ్ళి జాబ్ చేసుకోవచ్చు ఇక శాలరీ ఎలా ఉంటుంది అంటే మినిమం ట్వంటీ థౌజండ్ శాలరీ ఉంటుంది బీటెక్ చేసిన వాళ్ళకి అండ్ ఎక్స్పీరియన్స్ వస్తే మాత్రం మీకు ఫిఫ్టీ నుంచి సిక్స్టీ థౌజండ్ శాలరీ ఉంటుంది అండ్ డిప్లొమా చేసిన వాళ్ళకి బిలో ట్వంటీ థౌజండే ఉంటుంది అంటే టెన్ టు ఫిఫ్టీన్ థౌజండ్లో సాలరీ ఉంటుంది ఇక జాబ్ పొజిషన్ ఎలా ఉంటుందంటే మైనింగ్ మేనేజర్ ఆపరేషన్ మేనేజర్ మైన్ సూపర్వైజర్ మైన్ ప్లానింగ్ ఇంజనీర్ ఇలా రకరకాల పొజిషన్స్ ఉంటాయి ఇంకా మీరు ఆన్లైన్లో సెర్చ్ చేసినట్టే చాలా రకాల పొజిషన్స్ కూడా వస్తూ ఉంటాయి చూడండి ఇందులో ముఖ్యంగా చెప్పుకోదగ్గ డిసడ్వాంటేజెస్ ఏంటంటే ఇవన్నీ చాలా అంటే చాలా రూరల్ లొకేషన్స్లో ఉంటాయి అక్కడ అన్ని రకాల ఫెసిలిటీస్ ఉండకపోవచ్చు వాళ్ళ కంపెనీ ఏదైతే ప్రొవైడ్ చేస్తుందో అవే ఉంటాయి మీకు హాస్పిటలైజ్ కానీ లేదంటే మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళని ఎక్కడికైనా పెద్ద హాస్పిటల్ తీసుకెళ్లాలన్నా ఆ రిమోట్ ఏరియా నుంచి రావడానికి చాలా కష్టమవుతుంది ఒకవేళ పిల్లలు ఉన్నట్లయితే వాళ్ళకి మంచి ఎడ్యుకేషన్ ఇవ్వలేకపోవచ్చు హైయర్ ఎడ్యుకేషన్ కానీ లేదంటే ప్రైమరీ ఎడ్యుకేషన్లో లేకపోవచ్చు అక్కడ ఉన్న వాటిలోనే మీరు చేర్పించి నేర్పించాల్సి వస్తుంది సో ఇట్లాంటి రకరకమైన ప్రాబ్లమ్స్ ఉంటాయి ఒకవేళ ఇలాంటి వాటిలో చేయాలి అనుకుంటే మీరు ముందే ఆలోచించుకోవాలి లైఫ్ ఎలా ఉంటుందో ఏదన్నా ఇన్స్టిట్యూట్లో మీరు జారాలి అనుకున్నట్లయితే డైరెక్ట్ వెళ్ళి ఆ ఇన్స్టిట్యూట్లో మీరు ఎంక్వైరీ చేసుకొని వాళ్ళు డైరెక్ట్ మీకు విజిట్స్ ఉంటాయి అన్నట్టు అంటే ఈ కోర్సు ఈ మైనింగ్ సంబంధించిన కంపెనీస్ విజిట్స్ ఉంటాయి అక్కడ ఇంటర్న్షిప్ చేయడానికి కొన్ని రకరకాల పెడుతూ ఉంటారు సో అవన్నీ ఉన్నాయా లేవా ఉన్నట్లయితే అవి మీరు ఎలా చేయగలుగుతారు ఒకవేళ అట్లాంటి వాటిలో ఎవరైనా చేస్తున్నట్లయితే మీ ఫ్రెండ్స్ వాళ్ళని కలుసుకొని మీ ఫ్యామిలీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఇంకెవరైనా బంధువులు ఉన్నట్లయితే వాళ్ళని కలుసుకొని ఎలా ఉంటుంది లైఫ్ ఏంటి అనేది డిసైడ్ అయ్యి ఆ తర్వాత జాయిన్ అవ్వడం చాలా బెటర్ ఇది నా మంచి సజెషన్ ఎందుకంటే వన్ ఆఫ్ మై ఫ్రెండ్ కూడా ఇందులో ఇరుక్కుపోయి కోల్ ఇండియాలో ఇప్పుడు బయటకు రాలేకపోతున్నాడు అతను ఎక్కడో ఒరిస్సాలో వేశారు అతను అక్కడ గట్టగా అరిసినా కానీ ఎవరు పట్టించుకున్నంత అడవిలో ఉంటారు అన్నట్టు సో ఇట్లా రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటూ ఉంటాయి ఫస్ట్ జాబ్ రాలేదు రాలేదు అనుకుంటారు గవర్నమెంట్ జాబ్ అదే ఇదని ఒకసారి గవర్నమెంట్ జాబ్ ఇంట్లాంటి వాటిలో వస్తే తర్వాత బాధపడుతూ ఉంటారు సో గైస్ మీకు లైఫ్ బాగుండాలా హ్యాపీగా ఉండాలా లేదా గవర్నమెంట్ జాబ్ చాలా లేదా ఇట్లాంటి దాంట్లో నేను చేయాలి నేను బయటికి రావాలి పైకి రావాలి అనుకుంటే ఖచ్చితంగా జాయిన్ అవ్వండి సో గైస్ ఇది వీడియో మీకు క్లారిటీ ఇచ్చింది అనుకున్నాను ఇచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ కొండి ఫర్దర్ నోటిఫికేషన్ ఇమీడియట్లీ వస్తాయి మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుగుతాం అప్పటి వరకు బాయ్ గైస్